उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది? అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల? అది బాగానే ఉందా? బాగలేదు కదా, అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్లీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్లీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు, యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు, అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది, ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది, ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. కి ఇక్కడ నరసరావుపేటలో పల్నాడు డిస్టిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికి. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది, అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము, అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే, మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, బికాస్ దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము.
ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట, రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే, క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వి హావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్. ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు, వాళ్ళకి మనం విల్ టీచ్ దెమ్ అ లెసన్, వాళ్ళకి చూపిస్తాము ఏముంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.